Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆదేశించినా అంతేనా? వినడానికి ఇది విచిత్రంగా ఉన్న ముమ్మాటికి నిజమే. ఈ నెల 25వ తేదీలోగా పార్టీ తరఫున 45,000 మంది కన్వీనర్లు, మరో 5.5 లక్షల మంది గృహసారథులు నియామకం జరగాలని గతంలోనే జగన్ ఆదేశించారు. వీళ్ల నియామక బాధ్యతలను జగన్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అప్పగించారు. అయితే ఇంతవరకు వీళ్ల నియామకాలు జరగలేదు. అతి కష్టం మీద సుమారు సగం మంది కన్వీనర్లు మాత్రమే ఎంపిక చేశారు. మరి మిగిలిన సగం మంది కన్వీనర్ల మాట ఏమిటి? గృహసారథుల నియామకం సంగతేమిటి? ఈ ప్రశ్నలకు పార్టీలో ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సుమారు 15,000 గ్రామాలున్నాయి. జగన్ ఆదేశాల ప్రకారం ప్రతి 50 ఏళ్లకు ఇద్దరు కన్వీనర్లు, గృహసారథులు ఇన్ఛార్జీలుగా ఉండాలి. ఆ 50 ఏళ్లలోని జనాలు బాగోగలని వీళ్లే చూసుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థకు ప్యారలల్గా కన్వీనర్లు, గృహసారథులు కాన్సెప్టును పార్టీ పరంగా జగన్ తీసుకొచ్చారు. వాలంటీర్ల ప్రభుత్వం నుండి గౌరవ వేతనాన్ని అందుకుంటున్నారు. గృహసారథులేమో అచ్చంగా పార్టీ తరఫున మాత్రమే పనిచేస్తారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి జగన్ వ్యూహాత్మకంగా ఎన్నికల నాటికి ఉపయోగపడేటట్లుగా కన్వీనర్లు గృహసారథుల కాన్సెప్టును డిజైన్ చేశారు. అయితే జగన్ ఆలోచన బాగానే ఉంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి సగం కూడా సక్సెస్ కాలేదు. చాలా నియోజకవర్గాల్లో కన్వీనర్ల నియామకాలపై వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు నియామక బాధ్యతలను అప్పగించారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తరపున ఒక కన్వీనర్, ప్రత్యర్థి వర్గం తరపున మరో కన్వీనర్ పేరు రెడీ అయ్యిందట. మరి మూడో కన్వీనర్ను ఎవరు ఎంపిక చేయాలి అనే విషయంలోనే వివాదనలు రేగుతున్నట్లు తెలుస్తోంది. మూడో కన్వీనర్ను ఒక వర్గం ఇచ్చిన పేరును ప్రత్యర్థి వర్గం వ్యతిరేకిస్తుందట. ఈ కారణంతోనే కన్వీనర్ల నియామకంలో బాగా ఆలస్యమవుతోంది. కన్వీనర్ల నియామకంలోనే గ్రూపుల మధ్య సయోధ్య కుదరకపోతే ఇక గృహసారథుల నియామకాల్లో ఏమి జరుగుతుందో చూడాలి. 25వ తేదీ కూడా వచ్చేసింది. మరి వచ్చే నెల 25వ తేదీ కన్నా పూర్తవుతుందో లేదో